సినిమాలో హీరోల గురించి కాసేపు పక్కకి పెడితే సీరియల్లో హీరోలకి ఉన్నంత క్రేజ్ ఎక్కడా ఉండదండి. శ్రీనివాస కళ్యాణంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రవికృష్ణ ఆ తర్వాత చాలా సీరియల్స్ అంటే వరోధిని, భరణీయం, శ్రీనివాస కళ్యాణం, ఇప్పుడు తాజాగా ఆమె కథ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో బిగ్ బాస్లోకి అడుగుపెట్టి బిగ్ బాస్కే మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 70 రోజుల పాటు సుదీర్ఘమైన బిగ్ బాస్ జర్నీని చేసి మంచి స్థానాన్ని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని తెలుసుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే మంచి సీరియల్ అయిన ఆమె కథలో తను ఒక విలన్ కమ్ హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ సీరియల్ సూపర్ సక్సెస్ బాటలో వెళ్తుంది. ఇక ఇప్పుడు రవి తన ప్రేమ విషయాలు కొన్ని బయటకు చెప్పాడండో. ఇన్నాళ్ళు రవి ఎవరినో ప్రేమిస్తున్నాడు లేకపోతే రవిని ఎవరు ఇంకెవరైనా ప్రేమిస్తున్నారా అనే రూమర్లు కానీ ఏమీ రాలేదు. కానీ మొట్టమొదటిసారి ఒక ప్రోగ్రాంలో రవి తన మనసులో ఉన్న ప్రేమ విషయాలను బయటపెట్టాడు. అది కూడా ఎవరితోనో కాదు, ఆమె కథ సీరియల్ హీరోయిన్ నవ్య గోస్వామి, అదేనండి మన పద్మినీదేవితో పెట్టాడు. అయితే ఇంతకీ ఏం చెప్పారు వీళ్ళిద్దరూ అంటే ప్రేమ గురించి, ప్రేమికుల రోజు గురించి, ప్రేమకులు ఏ రకంగా ఉండాలి అనే విషయం గురించి కూడా పూర్తిగా మాట్లాడాడు. అసలు ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి అంటే ప్రేమికుల రోజుకి సంబంధించి, ప్రేమికుల విషయం గురించి ఒక చిన్న స్కిప్ చేయమని అంటే వీళ్ళిద్దరూ మాత్రం ఏకంగా దానిలో జీవించేశారని చెప్పుకోవచ్చు. గమనించినట్టయితే రవి అలాగే నవ్యాలు ఇద్దరూ కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే రియల్ లవర్స్ లాగే కనిపించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య సీరియల్ పుణ్యమా అని మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అయితే మనం చూసినట్టయితే చాలామంది సీరియల్లో నటించే నటులు, నటీమణులు వాళ్ళ తోటి లేదా సహనట నటులనే పెళ్లి చేసుకుంటారు ప్రేమించుకుని. అలాగే మనం గమనించినట్టయితే కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ నిరుపమ్, ఇంకా సావిత్రమ్మ గారి అబ్బాయిలో ప్రధాన పాత్ర పోషించే జ్యోతి జాకీ జంట, ఇలాగ చెప్పుకుంటూ పోతే 70% సీరియల్ హీరోలు హీరోయిన్లు తోటి సహనటుల్నే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రియల్గా లవ్ చేసుకుంటున్నట్టే అనిపిస్తున్నాయి చూసేవాళ్ళకి. ఇదంతా మన మాట కాదండో, వీళ్ళు నటించిన దానికి కింద వేలల్లో వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని, ఇలాగా వీళ్ళ చుట్టూ చాలా విషయాలు తిరుగుతున్నాయి. ఇక వీళ్ళ పెట్టే ఫోటోలు, పోస్ట్లు అలాగే వీడియోలు కూడా ప్రేమ గురించి, ప్రేమ సంబంధితమైన గురించి తెలుస్తున్నాయి. ఏ ప్రేమకైనా ఏ పెళ్ళికైనా పునాది స్నేహమే కదా. అలాగే వీళ్ళిద్దరి మధ్య మొదటి స్నేహం కుదిరి అది కాస్త పెళ్లికి దారితీస్తుంది అని చాలామంది ఇప్పటికే అనుమానపడుతున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.